ఉలవలు అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది ఉలవచారు. ఉలవలతో ఉలవచారు ఒకటే కాదు, ఉలవ పప్పు కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎక్కువగా ఆంధ్ర తూర్పు సైడ్ వాళ్ళు, అంటే శ్రీకాకుళం విజయనగరం ఆ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది. ఉలవ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఉలవ పప్పుకి ఫస్ట్ మనం ఉలవల్ని పొడి చేసుకోవాలి. దానికి ఫస్ట్ ఉలవల్ని తీసుకుని మూకిట్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె లేకుండా సిమ్లో పెట్టుకుని ఉలవలు మంచి కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. దగ్గర దగ్గర 3 to 5 minutes వరకు పడుతుంది. సిమ్లోనే స్లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. మాడగొట్టకుండా వేయించుకుంటే మంచిది. ఇలా బాగా వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం మనం 1 spoon ధనియాలు వేసుకుని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు కూడా బాగా వేగే వరకు డ్రై రోస్ట్ చేసుకుని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకిట్లో జీలకర్ర వేసుకోవాలి. 1 spoon జీలకర్ర వేసుకుని, జీలకర్రకి ఎక్కువసేపు వేయించుకోకర్లేదు. మూగుడి అప్పటికే వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికే జీలకర్ర ఈజీ తొందరగానే వేగిపోతుంది. ఆ జీలకర్ర వేగిన జీలకర్రలోనే మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకుని 15 seconds పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వేగింది కదా జీలకర్ర. ఇప్పుడు దీంట్లో మనం కడిగి ఉంచుకున్న కరివేపాకు ఉంటుంది కదా, ఆరబెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకుని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, రోస్ట్ చేసుకోండి. కరివేపాకు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని, వేయించుకున్న డ్రై రోస్ట్ చేసిన వీటన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారాక వీటిని అన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. మనం మిక్సీలో చేసుకుంటున్నాం అనుకోండి, మీరు కంపల్సరీ జల్లించుకోవాలి. అదే బయట మిల్క్ ఇస్తే వాళ్ళే మెత్తగా ఇలా మెత్తగా పిండి పట్టేస్తారు. ఇలా పిండి రెడీగా ఉంటే 15 to 20 minutes మనకి ఈ ఉలవ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉలవలు చాలా మంచిది కదా, మీకు తెలిసే ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది. మనం ఈ పిండి ఉంది కదా, ఈ పిండిని కొంచెం 1 glass వాటర్ వేసుకుని కొంచెం జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ పోసుకుని మనం తగినంత వాటర్ పోసుకుని, మీరు తీసుకునే పిండికి సరిపడినంత వాటర్ పోసుకుని కొంచెం జారుగా, అంటే దోశల పిండి ఉంటుంది కదా ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. దీనికి మనకి ఆనియన్, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 4-5 రేగులు చింతపండు నానబెట్టుకోవాలి. ఇవి ఉంటే సరిపోతుంది. పోపు దినుసులు కావాలి. చింతపండు మరీ ఎక్కువ అవసరం లేదు, 2 to 4 రేగులు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక పోపు పెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగాక 2 మిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుని 1 నిమిషం కలుపుకున్నాక, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా సన్నగా కట్ చేసి పెట్టుకుని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గినాయి, నూనె కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా కూడా వేసి టమాటాలు కూడా బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో 1 spoon పసుపు, తగినంత ఉప్పు, కారం,
వేసుకొని ఒకసారి కలిపి ఒక నిమిషం సేపు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇందాక వాటర్ పోసి ఉంచుకున్నాం కదా ఉలవ పిండిలో, ఆ పిండిని కూడా దీంట్లో వేసి కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కదా, దీన్ని మనం కొంచెం జారుగానే పెట్టుకోవాలి పొయ్యి మీద. తొందరగా మనకి థిక్గా అయిపోతుంది కన్సిస్టెన్సీ, వేడికి దగ్గరగా అయిపోతుంది అన్నమాట. చూడడానికి అలా ఉంటుంది. మన చింతపండు నుంచి కొంచెం రసం తీసుకుని ఆ టామరిండ్ జ్యూస్ని కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇలా కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీగా వచ్చే వరకు వాటర్ పోసుకుని ఉప్పు పులుపు అన్నీ సరిపోయినది ఒకసారి చూసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes, 10 minutes కూడా అవసరం ఉండదు, ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి, ఎందుకంటే కొంచెం అల్లారాక ఇంకా థిక్గా అయిపోతుంది. ఈ రెసిపీ చాలా ఈజీగా 10 to 15 minutes అలా మనకి రెడీ అయిపోతుంది. మనకి ఆ పొడి రెడీగా ఉండాలి కానీ చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ మిల్లెట్ రైస్కి చాలా సూటబుల్ అవుతాయి, ఏ మిల్లెట్ రైస్ కన్నా, ఎందుకంటే ఇది కొంచెం జారుగా ఉంటుంది కదా, అందువల్ల మనకి తింటాకి చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఫ్రైతో కానీ అదే సైడ్ డిష్ కది పెట్టుకుని తింటే టేస్ట్గా ఉంటుంది.